కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 10వ అధ్యాయము 14వ వచనం నుండి. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మాతో మాట్లాడుచున్నా, మీతో మాట్లాడుచున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడుచున్నట్లు మీతో మాట్లాడుచున్నాను. మనము దీవించు ఆశీర్వచనం పాత్రలో నుంచి త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకుంటే, మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకుంటే, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొని చిన్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇవన్నీ ఆలోచిస్తుంటేనే మన ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం, భూమి మీద క్రైస్తవని బ్రతుకు ప్రయాణం, అక్కడే మనం ఉన్నాం అందరం. ఈరోజు క్రైస్తవులు ఏమి చేయాలో దానంతటినీ ఇశ్రాయేలీయులను ఆదర్శంగా మనకు ముందు పెట్టి, ముందు మనకు ముందు పుట్టించి, వాళ్ళ జీవితాల్లో సంభవించినటువంటి అనేక మార్పులు, ఎర్ర సముద్రంలో ప్రయాణం, బాప్తిసం పొందటం, ఈజిప్టు బానిసరికం, పాప బానిసరికం నుండి ఇక్కడ మనలు వినిపించటం, వాడు అరణ్య ప్రయాణంలో మన బతుకు ప్రయాణం, వాడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటంలో సినైకొండ దగ్గర మనకి క్రొత్త నిబంధనని ఇవ్వటం, వాడిది పాత నిబంధన, మనందరి క్రొత్త నిబంధన. వాడు పాలుతేనుల దేశానికి వెళ్ళటం, మనం పరలోకానికి పరదేశకు చేరటం, వాడు రొట్టె విరిచే కార్యక్రమం, మనకు రొట్టె విరిచే కార్యక్రమం, ఇవన్నీ ఒకదానికొకటి పొంతన కలిగి ఆనాటి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కానీ, ఈనాడు దేవుని ప్రజలైన క్రైస్తవులు కానివ్వండి, ఒకటే మోసలో ఉన్నట్టుగా కనబడుతున్నారు వాళ్ళంతా. దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుణ్ణి స్వీకరించటంలో, దేవునికి అవిధేయుల, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారా, వ్యతిరేకించేవారా, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే మళ్ళా రొట్టె విరిచే కార్యక్రమం దగ్గరికి వచ్చాడు. మళ్ళా విగ్రహారాధన దగ్గర, విగ్రహారాధనకు దూరంగా వెళ్ళిపోండి. ఇంకా విగ్రహారాధన మీకు చెప్పాను, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటైన పాపముతో సమానం. మూర్ఖత్వాన్ని చూపించటం, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుట, అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దీన్ని ఫుల్ఫిల్ చేశాడు ఆయన. లోక స్నేహము, దేవునికి వైరము. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవుని పట్ల దారుణంగా ప్రవర్తించారో భిన్నంగా, ఈరోజు క్రైస్తవులు కూడా లోకాన్ని స్నేహించేవారుగానే కనబడుతున్నారు. బైబిల్ని ప్రేమించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళుగా మాత్రం వాళ్ళు ఉండటం లేదు క్రైస్తవులు. ఈరోజు మనం ఎన్ని వాళ్ళకు మార్పులు, క్రొత్త నిబంధనలు ఇలా ఉందండి, తండ్రైన దేవుడు ఒకడే, క్రీస్తు ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుమారుడు, ఇవన్నీ మళ్ళీ చెప్తున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. లేదండి, ముగ్గురు ఒకటేనండి, తండ్రి క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్మ. అంటే వాళ్ళకి బైబిల్ని పరిశోధించటం, బైబిల్ని పఠించటం, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రమును సరిగా గ్రహించకపోవటం వలన వాళ్ళు దేవునికి ఈ విధంగా విరోధులైపోయారు.
క్రైస్తవులకు ఇచ్చినటువంటి కృత నిబంధనను కూడా వీళ్ళు సరిగా వినిపించుకోకుండా ఎంత దారుణంగా ఈరోజు క్రైస్తవులు మారిపోయారంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పదవ భాగం గురించి మాట్లాడతారు క్రైస్తవులకు ఇచ్చిన క్రైస్తవులకు ఇచ్చిన నీ సమస్తాన్ని దేవునికి ఇవ్వాలనే మర్చిపోతారు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండగలు వాడనే చేయొద్దన్న దేవుడు ఇశ్రాయేలీయులు చేశారు పండగలు క్రైస్తవులు చేస్తున్నారు పండగలు ఈ పండగ మీరు చేయండి అని ఏ పండగ గురించి బైబిల్లో ప్రస్తావించకపోయినా ఏదో పండగను తెచ్చుకొని ఆ పండగను చేసుకుంటూ ఆనందంగా ఉంటారు పండగ చేసుకుంటేనే ఆనందమా ఆనందం అనేది మీకు దేవునిలో లేదా క్రీస్తులో లేదా దేవుని వాక్యంలో లేదా పరలోకంలో లేదా పరదేశంలో నీకు మీకు ఆనందం మన కోసం ఒక లోకం ఉంది ఎదురు చూస్తుందనే ఆనందం మీకు లేదా నిరీక్షణ లేదా మీకు విగ్రహారాధనకు దూరంగా పొండరా ఈరోజు ఈ మతశాఖల క్రైస్తవులు ఐదవ సోదరుల విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతారు మీలోనే విగ్రహాలు ఉన్నాయనే విషయం కూడా మీకు చెప్పాను ఈ విగ్రహాలు కావా మన విగ్రహాలను పూజించటం లేదా ఆలోచించండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి నిజంగా ఈరోజు మనం ఎంత ప్రయాసపడి జనాన్ని ఆలోచించమంటున్నామో పౌలు గారు కూడా చాలా ప్రాకులాడారండి వాళ్ళకి అర్థం చేయడానికి వాళ్ళు అర్థం చేసుకోవటానికి వాళ్ళు ఎలా చూసేవారు అంటే ఏదో అతనికి దయ్యం పట్టింది ఇతను ఎదురు తిరుగుపోతూ వదరబోతూ ఈరోజు మనల్ని ఏ విధంగా అయితే లోకం అసహ్యంగా అనుకుని స్వీకరించలేకపోతుందో ఆ రోజు అపొస్తలుని కూడా అదే పరిస్థితుల్లో ఆనాటి లోకం వాళ్ళు త్రోసిపుచ్చింది మనం త్రోసిపుచ్చబడతాం ఇది కామన్ మనం ఏం బాధపడద్దు ఇందులో మనల్ని త్రోసేసాడు అని మనం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే లోకం మనల్ని త్రోసిందంటే దేవుడు మనల్ని చేర్చుకున్నాడనే కదా ఎవరో ఒకరు త్రోసేయాలి మనల్ని ఎవరో ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేము మన తండ్రికి మనం దాసులు ఆయన మనల్ని చేర్చుకున్నాడు లోకం మనల్ని ద్వేషిస్తుంది మీరు నావారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు క్రీస్తు ద్వేషిస్తుంది ఈరోజు మనం ఏం చెప్పినా ద్వేషిస్తుంది వాళ్ళ అబద్ధ బోధకులు అండి వాళ్ళదంత బైబిల్ అంతా తప్పండి వాళ్ళందరిది తప్పంటారండి ఏదో ఒక నెపం మనుషుల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వాళ్ళ మెదడులో మన మీద అసహ్యం పుట్టించాలి మన మాటలు వినకూడదు మన పేరు వినకూడదు అనే పరిస్థితికి సాతాను వాళ్ళని తెచ్చేసింది కొరింథులో ఉన్న క్రైస్తవులు కూడా కొరింథులో ఉన్న క్రైస్తవులు కూడా నేను చెప్పు సంగతులు 15వ వచనంలో బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించండి మళ్ళీ వాళ్ళని ఏమైనా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని బుద్ధిమంతులతో మాట్లాడవలసిన మాటలు కొరింథీయులారా నేను మీతో మాట్లాడుతున్నాను బుద్ధిమంతులతో బుద్ధిమంతులు ఎవరు ఎవరు బుద్ధిమంతులు బుద్ధిమంతులైతే ప్రపంచంలో ఉన్న అమాయక జనాన్ని ఇన్నోసెంట్ జనాన్ని దేవుని వైపు మళ్లించి ఆత్మల దేవుని వైపు తీసుకెళ్తామే వాళ్ళు బుద్ధిమంతులు బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న దానికి డెఫినేషన్ అదే బుద్ధిమంతులు బుద్ధి కలిగిన వారు అంటే బుద్ధి కలిగిన వారు అంటే లోకంలో ఉన్న బుద్ధి కాదు దేవుని గూర్చిన జ్ఞానం అనే బుద్ధి కలిగిన వారు బుద్ధని కానీ అన్ని బుద్ధులు ఒకటి చేసేకండి దేవుని గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానం ఏది సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఆత్మను రక్షించండి అది క్రీస్తు వచ్చి చెప్పిన మాట క్రీస్తు పుట్టకముందు బుద్ధిమంతులైతే ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని తీసుకొని అమాయకులకు చెప్పి దేవుని వైపు మళ్ళిస్తారో ఆకాశ నక్షత్రము బుద్ధిమంతులుగా ప్రకాశిస్తారో అన్నాడు బుద్ధిమంతులు బుద్ధిమంతు దేనికైనా డెఫినేషన్ బైబిల్లో మనం వెతకాలి దట్ ఈస్ ఈక్వల్ దిస్ అని అంతేగాని
అప్పటికదేదో కిట్టించేసి మనం అర్థం చేయకూడదు. మన బుద్ధిమంతులమా? అయితే బైబిల్ ప్రకారంగా బుద్ధిమంతులు ఎవరు? ఇది ఇది ఈ డెఫినేషన్. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారిగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ వెలుగును ప్రకాశింపజేసి అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తారు. అది ఆయన చెప్పేది. నీతి మార్గమును అనుసరించి ప్రజలు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను వాక్యం చెప్పి దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఎప్పుడు ఒకే మాట ఒకే మాట ఒకే మాట. అదే కిందకి వెళ్ళేసరికి మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట ప్రభు రక్తం తాగుతున్నాం అంటే అర్థమేంటి? క్రీస్తు బలియాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. క్రీస్తు చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? మన కోసం చనిపోయాడు. మన పాపాల కోసం చనిపోయాడు. అది మామూలుగా చావు కాదు. ఆయనది క్రూరాతి క్రూరంగా చంపేశారు మన పాపాల కోసం. ఆయన్ని ఇంత ఆయన్ని స్వీకరించలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఆయన్ని స్వీకరించటం లేదు. మనము దీవించు ఆశీర్వచన పాత్రలో ఉంది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే. క్రీస్తులో మనం పాలు పుచ్చుకుంటున్నాం. ఆయన మాంసాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. మనం విడిచి రొట్టె తింటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం అందులో పాత్రధారులం అయిపోయాం కదా. మనం కూడా రక్తంలో కానీ రొట్టెలో కానీ శరీరంలో కానీ పాలు పుచ్చుకుంటున్నాం కదా. ఆయన మన కోసం చనిపోయాడని ఆయన రక్త మాంసాలని మనం తీసుకుంటున్నాం కదా, జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొని వచ్చున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. మనం ఒకే శరీరం. ఎప్పుడు మనం మొత్తుకునేది ఒకటే. క్రైస్తవులంతా ఒకటే. ఏ క్రైస్తవులు ఏంటి? ఆ ప్రశ్న బైబిల్లో లేదు. ఆ ప్రశ్న ఏ క్రైస్తవులని బైబిల్లో లేదు. బైబిల్లో లేని ప్రశ్నకు బైబిల్లో లేని సమాధానాలు సిద్ధం చేసుకుంది లోకం. ఏ క్రైస్తవులు అని ప్రశ్న వేయగానే బాప్టిస్టోడా, లేకపోతే లూథరన్ మిషనోడా, లేకపోతే ఆర్సీఎం వాళ్ళ, లేకపోతే లేకపోతే సిఎస్ఐ వాళ్ళ, లేకపోతే మెథడిస్ట్ వాళ్ళ, లేకపోతే బ్రదరన్ గ్రూపా, లేదా బాక్సింగ్ గ్రూపా? ఎవరి గ్రూప్ అండి? ఎవరు ఫెలోషిప్లు అండి? మీరు ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచ్చున్నాము. రొట్టె ఒకటే కనుక మనం అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. మనుషులుగా మనం వేరువేరుగా ఉన్నాము. మనుషులుగా వేరువేరు ప్రాంతాలకు చెందినవారం, మనుషులుగా వేరువేరు కుటుంబాలకు చెందినవారం, మనుషులుగా వేరుగా ఉన్నాం. కానీ మన విశ్వాసం ఒక్కటే. ఆ ఒక్కటే అంటాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒకటే కదా, ఆత్మ ఒక్కటే కదా. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ కదా. ప్రభు ఒక్కటే కదా, విశ్వాసం ఒక్కటే కదా, మళ్ళా బాప్తిసం ఒకటే కదా, అందరికైనా దేవు అందరికీ తండ్రి ఒక్కనే ఒక ఆయనే కదా. అన్నీ ఒకటి 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 ఒకే శరీరంలో ఉన్న మనము అనేక రకాలుగా ఈరోజు ఉంటున్నాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. బుద్ధిమంతులు ఇలా ఉండాలి. ఎందుకు మరి అలా లేరు క్రైస్తవ జనాంగం? ఎందుకు రకరకాలుగా ఉన్నారు క్రైస్తవ జనాంగం? క్రైస్తవులు ముక్కలైపోయారు ఎందుకు? దేవుని పిల్లలరా, పౌలు పడిన ప్రయాసం ఆ రోజుల్లో అండి. తను బ్రతికినంతకాలం కూడా అన్నీ కేసెసేనండి, అన్నీ తలనొప్పిగానే ఉన్న జీవించాడు. వాళ్ళ మధ్య భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకు వాక్యాన్ని ప్రకటించాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రయాణాలు చేశాడు. ఎన్ని కష్టాలు ఆయన అనుభవించాడు మనం చదువుకున్నాం బైబిల్లో. అన్ని కష్టాలు దేవుని కోసం అనుభవించిన వారు ఆయన తర్వాత కష్టం అండి కనిపించడం.
మనం ఈరోజు ఏ కష్టాలు పొందటం లేదండి. సత్యాన్ని స్థాపించి సత్యాన్ని పునరుద్ధరించడానికి ఆల్రెడీ ఒకసారి స్థాపన జరిగిపోయింది బైబిల్. సత్యం అంటే బైబిల్. ఈ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం అంతా చేసుకుంటూ పోవాలి ఒక్కటిగా అని అనే మన నానుడి మన ఆలోచన మన ప్రాక్టీస్ మన మన పని ఈరోజు వరకు సక్సెస్ కాలేదండి. 60 సంవత్సరాల ఈ టీచింగ్ లైఫ్లో చిన్ననాటి నుండి కూడా కొద్దిమందినే నా పిల్లలు మాత్రమే నేను సంపాదించుకున్నాను. విశేషం ఏంటంటే నా వయసు ఉన్న వాళ్ళని నేను దారిలోకి నేను రప్పించుకోలేదు అనడానికి కూడా నేను సిగ్గుపడుతున్నానండి. ఎందుకంటే 60, 70, 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు నా మాట ఆ రోజుల్లో నేను చిన్నవాడినాను లేకపోతే సమకాలికున్నాను నన్ను పట్టించుకోవడం మానేశారు. ఈరోజు నా వయసు ఉన్న తండ్రులను కలిగిన నా పిల్లలు ఈరోజు వాళ్ళు మంచి మనస్సాక్షి. ఎందుకంటే నా వయసు ఉన్న వాళ్ళే పుట్టేసి ప్రపంచంలో ఉన్న ఈ దారుణమైనటువంటి ఈ మతపరమైనటువంటి నీచ నికృష్టమైన నియమాలకు లోనైపోయారు. బాప్తిస్మము చిలకరించుట పేరు ఏదో పేరు పెట్టే గుడికి సంఘము అంటే ఇది మనం కట్టుకున్నదే సంఘము మనం మాత్రం సంఘం కాదు. చూడండి కొన్ని అపనమ్మకాలు దారుణమైన అబద్ధాలు. బైబిల్ మాత్రమే మనం పాటించి బైబిల్ ప్రకారమే సత్యమును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధించడం మొదలుపెట్టారు. ఆనాటి నుంచి నేను పుట్టే కాలానికి మనుషులు కల్పించిన పద్ధతులే ఉన్నాయి సమాజంలో. నేను పుట్టే కాలానికి మనుషులు కల్పించిన పద్ధతులే సమాజంలో ఉన్నాయి. అయ్యే మరి వాళ్ళు అది కాదయ్యా, మీరు మనుషులు కల్పించిన పద్ధతులు ఎందుకు మీరు పాటిస్తున్నారు? ఇప్పుడు బైబిల్ నేను రాసింది కాదు కదా, నాకంటే ముందు రాయబడింది కదా, నాది ఆఫ్టర్ ఆల్ నేను నా వయసు చిన్నది. మరి 1000 సంవత్సరాలు అయింది 1600లో బైబిల్ ప్రపంచానికి వస్తే జాన్ గోటన్ బర్గ్ వాచ్యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత 400 సంవత్సరాలు ప్రపంచ భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడిన తర్వాత మరి బైబిల్లో ఉన్నది మీరు చూడండి. నేను చెప్పింది ఎందుకు మీరు నమ్ముతున్నారు? నేను చెప్పింది ఎందుకు ఓకే అవుతున్నారు? ఓకే అవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నారు? ఓకే అవ్వకూడదంటేది బైబిల్లో లేదు, ఓకే అవ్వాలంటేది బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను, మీరు నమ్ముతున్నది బైబిల్లో లేదు కనుక అది తప్పని అంటున్నాను. మరి దేనికి మీరు న్యాయం చేయరేటి? ఒకే పాత్రలో త్రాగుతారు, ఒకే పాత్ర గిన్నెలో తింటారు. మళ్ళా ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో ప్రతి వారం ఒకటి చేస్తాడు, ప్రతిరోజు ఒకటి చేస్తాడు, 15 రోజులకు ఒకసారి చేస్తాడు, 4 రోజులకు ఒకసారి చేస్తాడు, 1 సంవత్సరానికి ఒకసారి చేస్తాడు. రొట్టె విరిచే కార్యక్రమం కూడా అంతే కదండి. ఇస్రాయేలీలు మొత్తాన్ని కోల్పోయారండి వాడు. అసలు రొట్టె విరిచే కార్యక్రమానికి దారుణంగా భిన్నంగా తయారైపోయారండి వాళ్ళంతా. మరి వాట్ అబౌట్ క్రిస్టియన్స్? మరి క్రిస్టియానిటీ ఏమవుతుంది? ఒకడు వారాన ఒక ప్రతిరోజు రొట్టె విరుస్తాడు, ఒకడు ప్రతి వారం రొట్టె విరుస్తాడు, ఒకడు 15 రోజులకు రొట్టె విరుస్తాడు, ఒకడు 1 సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తాడు, ఒకడు నెలకొకసారి రొట్టె విరుస్తాడు, ఒకడు ద్రాక్షారసం అంతా తాగేస్తాడు, ఒకడు రొట్టె అంతా పంచుతాడు, ఒకడు రొట్టె అంతా తినేస్తాడు, ఒకడు ద్రాక్షారసం అంతా పంచుతాడు. ఏంటి పద్ధతులు? అసలు ఎక్కడున్నాయి బైబిల్లో ఇవన్నీ కూడా? ఓకే మీరు చేస్తున్నారు, మీరు చేసినవి చూపించండి మాకు. ఇదిగోండి బైబిల్లో ఇక్కడ నాయన ఇక్కడ రాశాడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇలా రాయించాడండి అని. రొట్టె విరచటంలో భోజనం చేయడం రొట్టెలో భోజనం చేయడం కూడా రొట్టె తినేవారు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుకో ఇంటింటా రొట్టె విరుచుచారు ఉంది బైబిల్లో. అపొస్తలుల గారి 2వ అధ్యాయం వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచారు. ఇంటింటా రొట్టె దేనికి విరిచారు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారు. తప్పక కూడుకుంటారు దేవాలయం ప్రతిరోజు. ఇంటికి వెళ్ళిపోయి అందరూ ఇంటింటికి వెళ్ళి రొట్టె విరుచుకోండి అంటున్నారు. రెండు ఈవేళ మన ఇంట్లో తిందాం అంటే ఇది యేసుప్రభు శరీరం రక్తం కాదు, ఇది వాళ్ళ ఆకలి కోసం తీసుకునే ఆహారం. అది ఆహారము ఆహారం పుచ్చుకోవడం. ఈ ఆహారం రొట్టె విరిచే కార్యక్రమం అనకండి. వాళ్ళు మనలాగా రైస్ తినేవాళ్ళు కాదు, వాళ్ళు రొట్టె తినేవాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు కూడా భోజనం పెట్టేటప్పుడు 5 రొట్లు 2 చేపలే. వాళ్ళ ఫుడ్ అది డైలీ ఫుడ్ అది. అది మళ్ళీ రొట్టె విరుచుట్లో కలపకండి. రొట్టె విరుచుట యేసుక్రీస్తు రక్తము వేరు, యేసుప్రభు శరీరం వేరు.
ఇంటింటా రొట్టె విరుచుతారు వాళ్ళు భోజనం చేయడం ప్రతిరోజు వాళ్ళు ద డైలీ మీల్స్ మరి ఇందులోనూ పొంతన లేని క్రిస్టియానిటీ ఏమండి ఇందులోనూ పొంతన లేదు ఒక బాప్తిస్టులో పొంతన ఉందా లేదు ఒక సంఘ పేరులో పొంతన ఉందా లేదు ఏమండి ఒక సంఘ నిర్మాణం సంఘం అంటే మనుషుల కట్టడాలంటే అందులోనూ కూడా పొంతన లేదు బాప్తిస్టులో పొంతన లేదు రొట్టె విరుచట్లో పొంతన లేదు సంఘం నిర్మాణంలో సంఘం అంటే ఏంటో ఆ విషయంలో ఒక పొంతన లేదు విశ్వాసంలో పొంతన లేదు నిరీక్షణలో పొంతన లేదు అన్నీ కూడా డిఫరెంట్ మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్ నిజంగా యేసుక్రీస్తు కూడా ఎంత దారుణంగా బాధపడుతున్నాడో చూడండి ఈ మార్కు సువార్త 7:6 మార్కు సువార్త 7:6 ఈ ప్రజలు పెదవులతో మమ్మును గణపరచుదురు పెదవులతో మమ్మును గణపరచుదురు పెదవులు ప్రభా 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 స్తుతి 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 దేవుడా 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ఏ దీనివల్ల ఏంటి ఉపయోగం కోటాను కోట్ల మంది దేవదూతలు తండ్రిని స్తుతిస్తున్నారు అక్కడ నీ బోడి స్తుతి ఎవరికి కావాలి ఆ మధ్యలో కూడా వచ్చారండి 48 గంటలు ఏకధాటిగా స్తుతి ఆరాధన స్తుతి 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 రెండు రోజులు దానివల్ల ఏంటి ఉపయోగం దేవుని మహిమపరచాలంటే తల్లిదండ్రులను సంతోషపరచాలంటే కడుపు నిండా తిండి పెట్టి శారదైన తల్లిదండ్రుల్ని సంతోషపరచాలంటే వాళ్ళని ఇంట చేర్చుకొని కుమారుడుగా ఆ భార్య ఆ కుమారుడు ఆ పెద్ద ఆయనకి సహాయపడాలి తండ్రిని స్తుతించాలి తండ్రిని కాపాడాలి తండ్రిని ఆరాధించాలంటే ఏంటంటే తండ్రి మంచి చెడ్డలు చూడాలి దేవదూతలందరూ కోటాను కోట్ల మంది స్తుతి ఆరాధన చేస్తున్నారు కానీ ఆయన బాధపడేది నా గురించి ఎవరు వెళ్తారో అని ఆయన బాధపడుతున్నాడు అక్కడ నేను వెళ్తాను ప్రభువా అని యెషయా అంటారు యెషయా 6:8 చదవడం అవసరం లేదు నేను వెళ్తాను ప్రభువా వెళ్ళటం ఆయనకు ముఖ్యం కానీ ఆరాధన ముఖ్యం కాదు సమస్త జనాలు నాశనం అయిపోతున్నారయ్యా అబద్ధాలు నమ్ముకుంటూ పోతున్నారయ్యా ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారయ్యా వారి హృదయం నాకు దూరముగా ఉన్నదయ్యా వారు మానవులు కల్పించిన పద్ధతులు మానవులు కల్పించిన పద్ధతులు మానవులు కల్పించిన మనుషులు కల్పించిన పద్ధతులను ఇవి దేవోపదేశాలు ఇవి దేవోపదేశాలరా ఎక్కడ మన పూర్వీకులకు మన దేవుడు ఉపదేశించాడు వీడు చూశాడా అసలు బైబిల్లో లేదు కాదు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని ఇది బోధన జరుగుతుంది ఇప్పుడు అబద్ధాలు దేవోపదేశన అబద్ధాలని దైవదోషణ కాకుండా దైవోపదేశాలని మనుషులను మభ్యపెట్టి బోధిస్తున్నారు సంఘాలని చెప్పుకునే వాళ్ళందరూ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను మా తండ్రులు ఇదే చేశారు మా ముత్తాతలు ఇదే చేశారు మా ముత్తాతల తాతలు ఇదే చేశారు వాళ్ళ తాతలు కూడా ఇదే చేశారు ఇదే ఆచారాలు ఇవి పారంపర్య ఆచారాలా వీటిని గైకొనుచు దేవుని ఆజ్ఞను బొత్తిగా దేవుని ఆజ్ఞను బొత్తిగా అరే బొత్తిగా తండ్రిని మాట వినుకుంటూ పోతే ఎలా రా అంటాడు తండ్రి ఒక తల్లి అంటది అరే బొత్తిగా అమ్మ మాట కాదంటే ఎలా రా అంటది అది మానసిక చింతన పదిహేడో వచనంలో మొదటి కోరింది 10:17 మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనుచున్నాము రొట్టె ఒకటే కనుక అనేకల మనం ఒక శరీరం అయి ఉన్నాము శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి వారి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠము పాలివారు కారా ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములతో ఏమైనా ఉన్నదని చెప్పేదనా ఇంకా అక్కడ తినే ఆట గురించి నియమా శరీర సంబంధమైనటువంటి నియమాల గురించి మాట్లాడటం మొదలు పెడుతున్నాడు దేవుడు నియమించిన నియమాలను మానేసి అరే విగ్రహాల దగ్గరది మనం అసలు టచ్ చేయకూడదు మరి దానికి ముందు ఏమన్నాడు 14 వచనంలో ఏమన్నాడు
కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపొండండి. ఏ విగ్రహారాధనకు? ఎవరు లోకవంతా విగ్రహాలు చేసుకొని ఆరాధించి ఆవే ఆరాధన అనుకుంటున్నారు వాళ్ళు. అన్ని డబుల్ మీనింగ్ వాళ్ళది. ఇస్రాయేలీలు బిహేవింగ్ అంతా కూడా డబుల్ మీనింగ్. కానీ మరి ఏమని చదువుకున్నాం మనం ఈ విగ్రహారాధన గురించి? ఇందాక ప్రొఫెసీ మన ప్రవక్త గారు చెప్పింది ఏషియా మదర్ మదర్ సమూయేలు 15:23 మదర్ సమూయేలు 15:23 చూపించరా స్క్రీన్ మీద. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపములకు సమానము, మూర్ఖతనకు పరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానము. ఇదండి నీ అవిధేయతే నీ విగ్రహారాధన. నీలో ఉన్న పాపాలే నీలో ఉన్న విగ్రహాలు అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నారు వీళ్ళు ఇశ్రాయేలీలు ఎలా తయారయ్యారట? శరీర 18వ వచనంలో శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడుడి, బలర్పించిన వాటి వినివారు బలిపీఠముతో పాలివారు కారా అని చెప్పినదేమి అన్నాడు. ఆలోచించండి, అక్కడ ఆపుదాం. యారు విగ్రహారాధన అని ఆ విగ్రహాలకి ఎందుకు వెళ్తారా బాబు? మీలో ఉన్న ఈ పాపాలనే విగ్రహాలను తీసేయండి రా బాబు. మీలో ఉన్న ఈ పాపాలే విగ్రహాలు, వాటినే మీరు ఆరాధిస్తున్నారు, వాటినే మీరు పూజిస్తున్నారు. మీ పాపాలను మీరు పూజిస్తున్నారు, మీ పాపాలను మీరు ఎన్నుకుంటున్నారు, మీ పాపాలను మీరు ఇష్టపడుతున్నారు. ఇశ్రాయేలీలు చేసిందే క్రైస్తవులు చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ.